నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి వార్తల ముఖ్యాంశాలు. పరిపాలన వికేంద్రీకరణ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని పలువురు విశ్లేషణ. మూడు రాజధానులు ఉండాలని రాజమండ్రి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. గోదావరి తీరంలో ఘనంగా శరణ నవరాత్రి మహోత్సవాలు. వాడవాడలా కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రిలో ముగిసిన బాస్కెట్బాల్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు అందజేసిన అతిథులు. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవీచౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 89వ శరణ్ నవరాత్రి వేడుకలను అక్టోబర్ 6 వరకు ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమివ్వగా, రెండవ రోజు గాయత్రి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూడవ రోజున అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు. నాలుగవ రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తుల నుంచి పూజలు అందుకున్నారు. ఐదవ రోజున బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆరవ రోజున శ్రీ లలితాదేవి అమ్మవారుగా దర్శనమిచ్చారు. ఏడవ రోజు సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. మూలా నక్షత్రం కావడంతో పలువురు చిన్నారులు సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. దేవీ చౌక్లో సరస్వతి పూజ సందర్భంగా రాజేష్, యామినిశ్రీ దంపతులు తమ కుమారుడు దేవాన్ శ్రీకృష్ణకి అక్షరాభ్యాసం చేయించగా, కుటుంబ సభ్యులు వెంకటరాజు, వీరవెంకటలక్ష్మి దంపతులు తమ కుమార్తెలు గీతాశ్రీ, సాత్విక సరస్వతి పూజ చేయించగా, సత్యాదేవి, భువన, బంగారమ్మ సరస్వతి పూజలో పాల్గొనగా, గౌరీ, నాగు తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదో రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. పరిసర ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని పలువురు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందడానికి అన్ని హంగులు అవకాశాలు ఉన్నాయని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. అయితే విభజన తరువాత ఆదుకోవలసిన అవసరం బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు సమానంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏదో ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతటా అభివృద్ధి కాదని విశ్లేషించారు. చరిత్రను అధ్యయనం చేసి గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా అడుగుతున్నట్టు ఎంపీ భరత్రామ్ చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ ఆలోచన లక్ష్యం ఒక్కటేనని, ఈ రాష్ట్రానికి అద్భుతమైన రాజధానిగా చాలా తక్కువ పెట్టుబడితో విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారన్నారు. చంద్రబాబు అమరావతికి ఖర్చు పెట్టాలనుకున్న 20 లక్షల కోట్లలో కేవలం 20% పెట్టుబడి పెడితే విశాఖ ముంబైలా అద్భుత నగరంలా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ చంద్ర నాగేశ్వరరావు, జేఏసీ ప్రతినిధి మార్గాని నాగేశ్వరరావు, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, ప్రొఫెసర్ జార్జ్ విక్టర్, డాక్టర్ కరి రామారెడ్డి, డాక్టర్ గన్ని భాస్కర్రావు, డాక్టర్ అనసూరి పద్మలత, గూడూరి రాధిక, డాక్టర్ రామరాజు, నందిపు శ్రీనివాస్, ప్రసాదుల హరినాథ్, జార్జి విక్టర్, నయనాల కృష్ణారావు, పట్టపగల వెంకట్రావు, మధుఫోమ్రా, గుబ్బల రాంబాబు, ఎర్రాప్రగడ రామకృష్ణ, ప్రతాప్ సిన్హా, చిట్టూరి ప్రవీణ్ చౌదరి, గిరజాల బాబు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, విఎస్ఎస్ కృష్ణకుమార్, పలువురు ప్రముఖులు, వర్తక ప్రతినిధులు తదితరులు ప్రసంగించారు. మా అప్రోచ్ కి కారణం ఏంటి, ఎలాంటి
రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో రెండు మూడు మాటలు చెప్పేసి అంతంత ఇలాంటి దీంట్లో ఇతర విషయాలు జరుగుతారు. నాకైతే నాకు సబ్జెక్ట్ కాలేదు కనుక దీనిపైన మీ అందరి అభిప్రాయాలు వినాలని, ప్రజలకు కూడా వినిపించాలని, ఇలాంటి చర్చల ద్వారా మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకురాగలగడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చారిత్రకంగా ఈ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని ఇప్పటికే మీలో ఉన్నటువంటి అందరూ కూడా రేపు నుంచి మా కన్నబాబు గారు ఇప్పుడే చెప్పారు, రేపటి నుంచి వారి అమరావతి సూర్య భగవాన్ దగ్గరికి వెళ్తున్నారు. దేవుళ్ళందరినీ కూడా రాజకీయాల్లో తీసుకొచ్చేసారు. భగవంతుడు అంటే అందరినీ సమదృష్టితో చూసేవాడు, కొన్ని వర్గాలు చూసేవాడు కాదు, దేవుడు స్వార్థపరుడు కాదు. మీరు ఆశీర్వాద యాత్ర చేస్తూ సూర్య భగవాన్ కోరుకోవడానికి వెళ్తే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున రేపు విజయదశమి నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలో కొబ్బరికాయలు కొట్టి వికేంద్రీకరణకి అమ్మవారి దగ్గర నుంచి మొత్తం దేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి మరి శాసనసభ కోసం రాజధాని ఎక్కడ పట్టణంలో నిర్ణయించవద్దని ఆదేశించే అధికారం కోర్టు ఎందుచేత అటువంటి తీర్పిస్తూ ఉన్నారు? ఎప్పుడైనా మరి అటువంటి కోర్టులు మరి ఏం చెప్పాలి మనం అనేది ఒకసారి ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అయిన తర్వాత జీఎంలో ఒక విషయం వేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేల్కొని తీసుకుంటున్నారు. అదే మనం తీసుకెళ్లి అమరావతిని పూర్తి రాజధాని పెట్టుకుని సెంట్రలైజ్ డెవలప్మెంట్ రాష్ట్రాలకు మించిన బడ్జెట్లు ఆ యొక్క క్యాపిటల్కి గత ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏ రకంగా సాధ్యమవుతుంది? ఎన్నో రాష్ట్రాలకి క్యాపిటల్స్ ఇవ్వాలన్న రోజుకి కూడా డెవలప్ కాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మనం దీన్ని చూసుకున్నట్టయితే లక్నో ఏ ఉంది, గాంధీనగర్ ఏ ఉంది, దాని పక్కన అహ్మదాబాద్ ఉంది, ఏ రకంగా డెవలప్ అయింది? సో మనం అంతా కూడా ఒక అడుగు ముందుకు వేసి మరొక బాంబేని తయారు చేసుకోవాల్సిన అవసరము మనందరి యొక్క సమిష్టి కృషితో ఉంది అని కూడా ఈ యొక్క సాహిత్యం కళలన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏ రకమైనటువంటి వైభవంతో రాఘవేంద్రవరంతో అదే వైభవంతో మరొకసారి రాఘవేంద్రవరం వెలగాలి అనేది ఒక ఆకాంక్షతోటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు మనతో కలిసి రిప్రజెంటేషన్స్ జరిగింది. ఈ రోజున మనందరం ఈ వికేంద్రీకరణ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి తప్పిదం మరలా రాబోయే రోజుల్లో జరగకూడదు అని చెప్పి పరిపాలన వికేంద్రీకరణని తీసుకున్నటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది చిన్న విషయం కాదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం ఆ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న వెనుకబడతాన్ని అభివృద్ధి ఒకటే కాకుండా కులాభిత్యా కూడా 80% మంది వెనుకబడిన వర్గాలు ఆ మూడు జిల్లాల్లోనూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ వెనుకబడతాన్ని మనం ముందుకు తీసుకురావడానికి ఎన్నో శతాబ్దాలుగా ఆ వెనుకబడతాన్ని అనుభవిస్తున్న ఆ ప్రాంత ప్రజలు ముందుకు రావడానికి అటు అన్ని కూడా సెల్ఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూడ్ ఫైనాన్షియల్ స్టేట్ సిటీ సినిమా డిస్ట్రిక్ట్ మొత్తం సినిమా పరిశ్రమ మొత్తం అంతా విజయవాడ ఉంది, విజయవాడ మొత్తం తరలిపోయింది. అలా టోటల్ మీడియా అంతా విజయవాడ ఉండేది, విజయవాడ మొత్తం తరలిపోయింది. అందువల్ల మన స్టేట్కి మనకి అనుగుణంగా మనం నిర్ణయం తీసుకుని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలు కానీ కోర్టులు కానీ చట్టాలు కానీ రాజ్యాంగం కానీ ప్రతి ఒక్కటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది కాకుండా ఇవాళ ప్రతిదానికి అడ్డు పడుతుంది. వైద్యాల్లో క్యాపిటల్ పెట్టాలి. కారణం ఏంటంటే వైద్యానికి ఉండే అవకాశాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఎందుకంటే సెకండ్ బాంబే అంటాం వైద్యానికి మనందరం కూడా. ఈ వైజాగ్ పట్టణాన్ని మనం సెకండ్ బాంబే అయినప్పుడు బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణను కలిశారు, వినతిపత్రం అందజేశారు. జీవో 429 పునరుద్ధరణ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వైఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి
మురళీధర్, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గారా ప్రసాద్, అధ్యక్షులు చిట్టిబాబు, ఉపాధ్యక్షులు హరిదాసుల హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణ, వంకా బాలకృష్ణ, బి రమేష్, డాక్టర్ బాబు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐవైఎం తూర్పుగోదావరి జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 16న ఆదివారం మార్పు కొరకు సిద్ధం కండి అనే నినాదంతో జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని స్థానిక ఐవైఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభ పోస్టర్ను ఐవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముల్లా ఖాన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, మన భారతదేశంలో యువత 60% పైగా ఉన్నారని, సమాజ సంస్కరణలో ముందుండాల్సిన యువత నేడు వ్యసనాలకి బానిసలుగా మారుతున్నారని, చెడు మార్గాలకు పోయి నేరాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నినాదంతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లా మొదలు అనంతపురం వరకు నిర్వహిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చాన్ భాషా మాట్లాడుతూ, యువకులందరూ ఈ సమావేశంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐవైఎం సిటీ ప్రెసిడెంట్ జునైద్, వైస్ ప్రెసిడెంట్ ఖలీల్, అక్బర్, రసూల్, రహమతుల్లా, ఐవైఎం సభ్యులు పాల్గొన్నారు. ఒక ఉన్నత సత్సమాజ స్థాపన కొరకు నైతిక భారతావనికి, అదేవిధంగా దేశ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునేలాగా ఐడియల్ యూత్ మూమెంట్ మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని. ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క మహాసభలో పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మరి యువకులందరూ పాల్గొన్నారని చెప్పేసి నేను పిలుపునివ్వడం జరుగుతుంది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అక్కాపత్తుల శామ్యూల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సువార్త పరిచర్య కోసం సంఘ విశ్వాసుల నుంచి స్వీకరించిన సువార్త ధన నిధి సొమ్ము 400,000 తను స్వాహా చేసినట్లు పిసిసి సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చర్చి పాస్టర్ రెవరెండ్ అక్కాపత్తుల శామ్యూల్ రాజు ఖండించారు. తాను 2018లో బాధ్యతలు స్వీకరించానని, కానీ 2017 నుంచి తాను ఉన్నట్లుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చర్చి అకౌంట్స్ 2018 నుంచి ఆడిట్కు సంబంధించి కాలానుగుణంగా ఏఈఎల్సి ఆడిటర్ల డైరెక్షన్ ప్రకారం రొటీన్లో జరుగుతుందని చెప్పారు. పిసిసి సభ్యత్వం కోల్పోయి పదవీచ్యుతులైనప్పటి నుంచి కొందరు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంఘ విశ్వాసులు నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో అడ్హాక్ కమిటీ పూర్వ కోశాధికారి ఎన్ఎస్జేజేజే ప్రకాష్ రాజు, డాక్టర్ టిఎస్ ప్రసాద్, విజికే కుమార్ బాబు, డి ఆశాలత, ఎస్ఏజే క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు. 11 మంది సభ్యుల్లో 2 వార్డులకి ఎలక్షన్ జరగాల్సి ఉంది. 4 రిజైన్ చేశారు, అంటే 6 వెళ్ళిపోయారు. 11లో మాకు కోరం ఉండాలని అంటే 6 ఉండాలి. మేమున్నటువంటిది వాళ్ళ 4, నా మీద నిందలేసినటువంటి 4, పాస్టర్గా నేను 5 మాత్రమే ఉన్నాం. కాబట్టి ఇది కోరం లేదు కాబట్టి, కోరం లేకపోతే ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అది పిసిసి రద్దు అవుతుంది. రాజమండ్రిలో బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సిటీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుషుల మహిళల ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. బాస్కెట్బాల్ టోర్నమెంట్లో తొలుత క్రీడాకారులను ముఖ్య అతిథులు పంతం కొండలరావు, దొండపాటి సత్యంబాబు పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. పురుషుల విభాగంలో విన్నర్సుగా రామచంద్రపురం, రన్నర్సుగా విశాఖ జట్లు నిలిచాయి. 3వ స్థానంలో కాకినాడ జట్టు నిలిచింది. మహిళల విభాగంలో గుంటూరు జిల్లా క్రీడాకారులు విన్నర్సుగా, ఏలూరు జిల్లా క్రీడాకారులు రన్నర్సుగా వచ్చారు. రాజమండ్రి క్రీడాకారులు 3వ స్థానంలో నిలిచారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ సామ్సంగ్ నిరంజన్, ప్రసాద్, చందు, హరికిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకి చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి మీరు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పిల్లలందరూ కూడా ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీలో ప్రతిభ ఉంది, తప్పకుండా మీరు ఇంటర్నేషనల్. బాల కార్మిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. జిల్లాను బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అధికారులు కార్యాచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ కమిటీలు జవాబుదారీతనంతో కూడిన దాడులు నిర్వహించాలన్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు బడి బయట ఎక్కడ కనిపించినా వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి పిల్లల బాధ్యతలను తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో అక్టోబర్ 10వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బాలకార్మికులను గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తారని అన్నారు. కార్మిక శాఖ ప్రతివారం నిరంతరం తనిఖీలు చేస్తూ ఆయా సంస్థల యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయినా, వేధింపులకు గురవుతున్నా, ఇంటి నుంచి పారిపోయినా, అక్రమ రవాణాకు గురవుతున్న బాలల, బాలకార్మికులుగా పనిచేస్తున్న బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురై అనాథలైన, సంరక్షణ లేని బాలలు, రక్షణ అవసరమైన బాలలందరినీ గుర్తించి ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా సంరక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నెలా డివిజన్, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని బాలకార్మికుల ద్వారా పనులు చేయిస్తున్న సంస్థలపై దాడులు నిర్వహించి బాలకార్మికులుగా పనిచేస్తున్న 15 మందిని గుర్తించి ఆయా సంస్థలపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బిఎస్ఎం వల్లి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహలు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బిఎస్ఎన్ వల్లి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు వి శేఖర్, టిఎస్ కార్తీక్, ఎం లలిత కుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పి సూర్యప్రభావతి, డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్ డాక్టర్ జి వరలక్ష్మి, డిజిఓఎస్ అబ్రహం, జిల్లా ప్రొబేషన్ అధికారి ఇన్ఛార్జ్ బి రవికుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై గోడప్రతులను ఆవిష్కరించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్స్, మనకి ఎన్జిఓస్ ఉన్నారు, సిడబ్ల్యూసి ఉన్నారు, వీళ్ళందరూ కూడా దే విల్ బి సపోర్టింగ్ అస్. బట్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫీల్డ్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఎలా రీహాబిలిటేట్ చేయాలి. రామచంద్రాపురంలో సచివాలయాన్ని, ఆర్బీకే హెల్త్ సెంటర్ను కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మెరుగైన పరిపాలన ప్రజల మధ్యనే అందించడంలో భాగంగా శాశ్వత ఉద్యోగాలను కల్పించే ఉద్దేశంతో సచివాలయాలను నెలకొల్పారని వివరించారు. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం తీసుకుని రావడం నిజంగా ఒక గొప్ప విషయం అన్నారు. ఇందుకోసం గ్రామాల్లోనే ఆర్బీకే, గ్రామ సచివాలయ, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ కోసం శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఇంటికి ఒక డాక్టర్ను అనుసంధానం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. శాసనసభ్యులు సత్య సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యతా భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో సహకారానికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, వ్యవసాయ, మార్కెటింగ్, డిఆర్డీఏ, వేబ్రిడ్జ్ నిర్వహణతో 2022-23 ఖరీఫ్ ధాన్యం సేకరణ ముందస్తు సంసిద్ధతపై జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే పంటకు మద్దతు ధర, తూకం విషయంలో దళాలు లేకుండా చూడవలసి ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతును అన్ని విధాలా ఆదుకునే దిశలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పంట సాగు విషయంలో అండగా నిలుస్తోందని అన్నారు. రైతుకు కనీస మద్దతు ధర అందజేసే క్రమంలో దళారులు, మిల్లర్లు, మూడో పార్టీ వ్యక్తుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అందులో ప్రతి సీజన్లో కొత్త ఆలోచనలు చేపట్టి అండగా నిలిచి వారికి భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశలోనే ఈసారి తూకం విషయంలో కూడా మద్దతుగా నిలిచే దిశగా
ఆర్బీకేలతో ఒక వే బ్రిడ్జిని అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో డీవియేషన్ తీవ్రంగా పరిగణించబడుతుందని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యత, తూకం, కనీస మద్దతు ధర విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని మాధవీలత అన్నారు. ఇందుకోసం డివిజన్, మండల, గ్రామస్థాయిలో మండల స్థాయి అధికారులు, సిబ్బందితో పర్యవేక్షణ కమిటీలు పనిచేయాలన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఏఏ ఆర్బీకే పరిధిలో ఎంతమేర ధాన్యం అమ్మకాలు జరిగాయో గుర్తించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 87 వే బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వివిధ మండలాలు, సచివాలయ పరిధిలో ఉండే ఆర్బీకేలకు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. పేదల ఆకలి తీర్చే ఆలోచనలు మావి అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. పేద ప్రజల ఆకలి కడుపులు నింపే ఆలోచనలు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే పేదల కడుపులు మార్చే నిర్ణయాలు ప్రభుత్వం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరి డప్పారావు అన్నారు. స్థానిక క్వారీ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంగా క్వారీ సెంటర్లోని అన్న క్యాంటీన్ వద్ద 100 రోజుల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యం అక్కడ పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం వడ్డిస్తున్న బృందాన్ని అభినందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో 2 అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని, వాటిలో 1 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు అన్న క్యాంటీన్లు పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, గౌడ సిట్టిబలిజా సంఘం నగర అధ్యక్షులు రెడ్డిరాజు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్ల కొయ్యల రమణ, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆ రోజే చెప్పాం, ఎన్నికల సమయం వరకు ఈ యొక్క క్వారీ అన్న క్యాంటీన్ కానీ, మొబైల్ అన్న క్యాంటీన్ ఊరు మొత్తం తిరుగుతూ ఉంది, ఈ రెండు కూడా ఎన్నికల వరకు ఉంటుంది. ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్రంలో ఎక్కడైతే అన్న క్యాంటీన్లు మూసివేయబడ్డాయో అవన్నీ కూడా తెరిచే బాధ్యత తెలుగుదేశం పార్టీగా తీసుకుంటున్నాం, హామీ ఇస్తాం. రాజమండ్రి విక్రమ్ హాల్లో గోపి ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో గోపి ఈవెంట్స్ 2వ వార్షికోత్సవం సందర్భంగా పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయకులు గోపి, శాస్త్రి, రాంబాబు, శ్రీదేవి, గాయత్రి, లలిత, లక్ష్మి తదితరులు పాటలను ఆలపించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో అత్యంత అవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ రాజమండ్రిలో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని డోనర్స్ క్లబ్ను ప్రారంభించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, యువత మంచి మార్గం వైపు వెళ్తున్న సమయంలో వారిని ప్రోత్సహించడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పారు. విశిష్ట అతిథులుగా నెఫ్ట్ మాస్టర్ మూర్తినాయుడు, మానసిక వైద్యులు కరి రామారెడ్డి, అనుశ్రీ ఫిల్మ్స్ సత్యనారాయణ, దొండపాటి సత్యంబాబు, నెక్కంటి రామ్మోహన్రావు, గీతా వెంకటేశ్వరరావు, కొత్తపేట రాజా, ఆకుల భాస్కర్రావు పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే సాధారణంగా మనం అంతా బాగుంటే దేవుణ్ణి తలుచుకోం, కష్టాల్లో ఉంటే వెంటనే దేవుణ్ణి తలుచుకుంటాం, పరీక్షల్లో పాస్ చేయండి లేకుంటే ఈ కష్టాలు దాటిపోతే బాగుంటుంది అన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఎవరికైతే రక్తం కావాలో వాళ్ళు మొదట గుర్తు చేసుకునేది ఏడిద బాబీనని చెప్పేసి ఈరోజు అనేక మంది వక్త. రాజమండ్రిలో పలు చోట్ల శరణ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో
ఎనిమిదవ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేషంగా అమ్మవారికి నవకలస పూజలు, సహస్ర కుంకుమార్చన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ ఘాట్ మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు దంపతులు, ఆర్ సుబ్బరాజ్ దంపతులు, గోపాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం చండీ హోమం జరిగింది. మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా విద్యార్థులు సరస్వతీ పూజ, కుంకుమ పూజలు, అక్షాభ్యాసాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు సరస్వతీ పూజలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు పడాల శ్రీను, పిఎస్ కుమారి, రాణి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వీణా విద్వాంసులు అయ్యంగారు సత్యప్రసాద్, వీణా వాయిద్యం డాక్టర్ కంటే వీరన చౌదరి నేతృత్వంలో సినీ భక్తి గీతాలపన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా అన్నపూర్ణంపేట బోసు బొమ్మ వద్ద బోసు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 3000 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి వాసు, లంక సత్యనారాయణ, మధ్య అప్పారావు, మధ్య రాంబాబు, గుత్తుల మురళీధర్, సుభాష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తేజ, ప్రసాద్, చక్రి, ఆదినారాయణ, మురళి, నాయుడు, లోకేష్, జైబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి వివేకానంద వీధిలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేశారు. ఈ పూజా కార్యక్రమంలో బొప్పన సుబ్బారావు, బొప్పన చంద్రం, కణితి లక్ష్మీనారాయణ, కణితి మోహన్ రావు, రమేష్, సతీష్, లోకేష్, రాము, శివయ్య, నవీన్, ఆలయ పూజారి మురళి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రం కోట్లింగాలపేటలో గల శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహిళలచే సహస్ర కుంకుమార్చనలు, పిల్లలచే సరస్వతీ పూజలు వంటి కార్యక్రమాలు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అల్లంరాజు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు వితరణ చేశారు. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సరస్వతీదేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం బాలబాలికలకు పుస్తకాలు, పెన్నులు, ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. తెలంగాణలో అందున హైదరాబాద్లో
బతుకమ్మ పండుగ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. హైదరాబాద్లో ఉంటున్న మన ఆంధ్రులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హైదరాబాద్లో ఉంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉండే రాజమండ్రికి చెందిన ఓ మహిళ దసరా పండుగకు రాజమండ్రి వచ్చారు. బతుకమ్మ పండుగ గురించి స్థానిక గోరక్షణపేటలోని మహిళలకు పిల్లలకు వివరించి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకను చూసి పరిసరవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సో నేను ఇక్కడ రాజమండ్రిలోనే పుట్టాను, రాజమండ్రిలోనే పెరిగాను. మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. నేను ఉండేది హైదరాబాద్ అండి. యాక్చువల్లీ అక్కడ బతుకమ్మ అనేది ఒక సాంప్రదాయం. ఇది ఏంటంటే దసరాకి నవరాత్రులు 9 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా అక్కడ తెలంగాణలో చేస్తారు. సో ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇది చూపించాలని మన వీధిలో మహిళలందరి ద్వారా ఇది ఆడిస్తున్నాను. సో దీంతోపాటు మీకు అందరికీ కూడా తెలియాలి, మీరందరూ కూడా ప్రతి ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది గౌరీదేవి పూజ, ప్రతి ఇంటిలో ఆడపిల్లకి చేసుకునే పూజ ఇది. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఫాలో అవుతారని. రాజమహేంద్రవరం గోదావరి గట్టు సువర్ణ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో దేవీ నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీచక్ర మహామేరునకు అర్చన, వాసవి అమ్మవారికి గవ్వలతో తామర గింజలతో విశేషంగా అలంకరించారు. వాసవి భజన మండలి, అంబికా విజయం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వంటి కార్యక్రమాలు జరిగాయి. వాసవి వైశ్యదీపిక అధ్యక్షులు బొలిసెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. రాజా సుబ్రహ్మణ్యం, సంతోష్, ఫణికుమార్, చొప్పర్ల బ్రహ్మాజీ, బొలిసెట్టి శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు శంకరమఠంలో శారదా శరన్నవరాత్రి దీక్ష మహోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, వల్లి సంతాన సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, కర్పూర హారతులు, వివిధ పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మామిడన శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రం శేషయ్యమెట్ట గోదావరి గట్టు కనకదుర్గ అమ్మవారి 16వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, కర్పూర హారతులు, ఆలయ ప్రధాన అర్చకులు చెంగల్వ దుర్గాప్రసాద్ శర్మ, చెంగల్వ సాయి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సరస్వతి అవతారం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. దంపతులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. రాజమహేంద్రం కాతేరు దేవాంగుల వీధి బసవేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. పురోహితులు వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో సరస్వతీదేవి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రం బాలాజీపేట విజయ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. విశేషంగా సహస్ర కుంకుమార్చన, 8వ రోజు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గామాతగా విరాజిల్లుతున్న విజయ కనకదుర్గాదేవికి విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొందే శ్రీనివాసులరెడ్డి, వాసన్శెట్టి సూర్య గణేష్, తలాల శ్రీనివాస్, సోరంపుడి ప్రకాష్, వడ్డీ రాజా, ఎర్రా గంగాధర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రాజమేంద్రవరం ఆదర్శ్ నగర్ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 8వ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి సారి మహోత్సవం 29 రకాల పిండి వంటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లలితా పారాయణ, దుర్గా సూక్తి పారాయణ, భక్తి పాటలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరిస బాలవరాహ సత్యనారాయణమూర్తి, సుజాత దంపతులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సుమారు 16 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. రాజమహేంద్రవరం గౌతమిఘాట్ దత్తక్షేత్రంలో జయగురుదత్త అవధూత దత్తపీఠాధిపతులు జగద్గురు పరమ పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేష అలంకారాలు, శ్రీచక్ర అభిషేకం, విశేష ద్రవ్యాలతో అర్చన, మహామంగళహారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చండీ పారాయణ, శ్రీచక్ర పూజ, చండీ యాగం, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, ప్రజలకు అండగా, భక్తులకు తోడుగా ఎల్లవేళలా గ్రామ ప్రజలను కాపాడుతూ ఉండే శ్రీ వీరభద్రుని గద్దెలో వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం పొందుతారు. జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యేని సాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోకవరం మండలం తంటికొండ కొండపై వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేకువఝామునే శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. దేవీ నవరాత్రుల పర్వదినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భవానీలు, భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి గంటల సమయం పట్టినప్పటికీ భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ బద్రెడ్డి రాంబాబు తెలిపారు. దైవ దర్శనం చేసుకున్న భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దేవీ నవరాత్రులు 9 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పరిపాలన వికేంద్రీకరణ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతుందని పలువురు విశ్లేషణ. 3 రాజధానులు ఉండాలని రాజమండ్రి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. గోదావరి తీరంలో ఘనంగా శరణ నవరాత్రి మహోత్సవాలు. వాడవాడలా కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రిలో ముగిసిన బాస్కెట్బాల్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు అందజేసిన అతిథులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.